వరుస పరాజయాలతో సతమతమవుతూ సంస్కరణల దిశగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు సిబల్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో సునీల్ జాఖర్, హార్దిక్ పటేల్ రాజీనామా చేయగా తాజాగా కపిల్ సిబల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేశారు. పార్టీలో సంస్థాగతంగా సంస్కరణలు అమలు చేయాలంటూ గళమెత్తిన 23 మంది అసంతృప్తి నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. పంజాబ్ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అధినాయకత్వంపై విమర్శలకు మరింత పదును పెట్టారు. గాంధీయేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉదయపూర్లో జరిగిన చింతన్ శిబిరంలో పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సిబల్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ మద్దతుతో కపిల్ సిబల్ స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తానిప్పుడు కాంగ్రెస్ సభ్యుని కానని ఈ నెల 16నే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడేవారు ఉండాలన్న కపిల్ సిబల్ అప్పుడే ప్రజలు విశ్వసిస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కపిల్ సిబల్ పదవీకాలం జూలైతో ముగియనుంది. 2016లో యూపీ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన సిబల్ కు అప్పట్లో సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ కు 2 శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కపిల్ సిబల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కు 2 తర్వాత బెయిల్ రావడంలో సిబల్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కపిల్ సిబల్ కు ఎస్పీ మద్దతిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.